ఒక పక్క తండ్రి కొడుకులు నారా లోకేష్ గారు ఉత్తరాంధ్ర వైపు ఈనేమో కర్నూలు ఈ రాయలసీమ మరో పక్క తాజాగా అనంతపురం హిందూపురం అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి బాలకృష్ణ గారు అంటే ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా చెప్పుకొని ముగ్గురు నేతలు రోడ్డెక్కి ప్రచారం చేస్తున్న పరిస్థితి కానీ ఏకగ్రీవాలు అనేది ఆల్రెడీ వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఒక అయోమయంలో ఏమన్నా పడిన సందర్భం మనం గుర్తించొచ్చా ఇంతకు ముందు కూడా చెప్పుకున్నట్టు మున్సిపల్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు అనేటువంటి దాన్ని ప్రతిష్టాత్మకంగా చూపించకుండా ఉండాల్సింది ఇక్కడ దాన్ని ఏదో అంటే అసలు ఫస్ట్ అయితే వీళ్ళు ప్రిపేర్డ్గా లేరు వీళ్ళ హయాంలో ఎన్నికలు నిర్వహించనే లేదు అలాంటప్పుడు అది మేమే ఎందుకు పెట్టలేదంటే అనే కాన్సెప్ట్లో వెళ్ళిపోవాల్సింది అలా కాకుండా ప్రజా అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడం కోసం అన్నట్టు సవాళ్ళు విసురుతూ వచ్చారు దమ్ముంటే పెట్టండి దమ్ముంటే పెట్టండి అని ఆయన 9 నెలల్లోనే పెడదాం అనుకున్నాడు పెడదాం అనుకున్న తర్వాత అనౌన్స్ చేశాడు చేసిన దాన్ని స్టే వచ్చినటువంటిది ఎక్కడ ఆగింది ఇక్కడ వీళ్ళ వైపు నుంచినే ఆగింది ఆగిన తర్వాత స్టేలు తీసుకొచ్చుకుంది ఇదే కరోనా ద్వారా ఆపుకుంది ఎవరు నిమ్మగడ్డ అంటే వీళ్ళకి అనుకూలంగానే అదే చేసుకొచ్చింది పోయినది ఆ టెంపోలో అయితే కనుక దాదాపు 95% వచ్చేసిండేది 95% వచ్చేసేది ఎందుకంటే ప్రభుత్వం వచ్చేప్పుడు 9 నెలలే అవుతుంది ప్లస్ దానికి తోడుగా సంక్షేమ పథకాలు అప్పుడు అన్నీ ఇవ్వలేని ఇవ్వలేరు అనుకున్నాయి అంటే హామీలన్నీ ఆచరణలోకి వచ్చేసినాయి 80-90% నవరత్నాలకు సంబంధం అవి ఆచరణలోకి వచ్చినప్పుడు అది కాదని వీళ్ళని ఎంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది అప్పుడే 151 సీట్లు వచ్చి వెంటనే జరుగుతున్నప్పుడు అందులో చాలా రోజుల పాటు పెండింగ్లో ఉన్నప్పుడు అయిపోయి ఉండేది దాన్ని కంట్రోల్ చేయడం కోసమే చంద్రబాబు గారు ఈ యాంగిల్లో నుంచి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఒక రకంగా వ్యతిరేకతని ఊహించలేకపోయింది అంచనా వేయలేకపోయింది అని అనుకోవచ్చా అంతే అంటే ఆ రోజున వీళ్ళ ఇది పనిచేసింది ప్లాన్ అంటే కరోనా పేరు చెప్పి ఆపడం వల్ల ఏకగ్రీవాల్ని అక్కడతో ఆగింది రెండవది వచ్చేటప్పటికి ఎలక్షన్ ఆగింది అదే కనుక జరగకపోతే ఇంకా తేడా ఉండేది ఇప్పుడు పంచాయతీల్లో 81% ఇంకో 10-15% వచ్చేది ఎందుకంటే పల్లెల్లో అప్పుడు బాగా ఉంది విపరీతమైన ఫీల్ ఉంది ఇంకోటి అప్పటిదాకా 4 ఏళ్ళు కరువు చూడటం లాస్ట్ ఇయర్ వీళ్ళున్న ఈయన రాగానే వర్షం రావడం అది పల్లెటూళ్ళలో ఆ సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి పంచాయతీలలో అలాగే మున్సిపల్ ఎన్నికల్లోనే కొట్టేసి ఉండేవాళ్ళు ఆ మూమెంట్లో కాబట్టి ఆ యాంగిల్లో అంటే ఒక 19% పతనం ఈయన ఆపారనుకోవాలి ఆ విధంగా చేసుకొచ్చారు బట్ ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ గవర్నమెంటు ఈయన నిమ్మగడ్డ మూలంగా ఆగుదాం అనుకుంది ఆగుంటే ఇంకో 4 నెలలు అయ్యి ఉండేది ఇంకా వ్యతిరేకత వచ్చి ఉండేది ఇప్పుడు ఈ వ్యవహారాలు ఇప్పుడైనా ఉంటాయి అప్పుడైనా ఉంటాయి బెదిరింపుల గొడవల ఇవన్నీ ఎప్పుడు ఉండేది ఇంతకుముందు కూడా బాంబులు వేసుకున్నవి ఉన్నాయి లేకపోతే తలకాయల బాలు కొట్టుకున్నాను కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఈ చిన్న గొడవ అక్కడ లోకల్గా ఆఫీసర్లు మాట వింటలేదు ఇవన్నీ ప్రతిసారి ఉంటుంది ఇక్కడ టాక్టికల్ గవర్నమెంట్ వీళ్ళకి తెలుసు అవతల ఆఫీసర్ అడ్డుపడితే నెక్స్ట్ ఏం చేయాలి స్టెప్ ఏంటి ఇవన్నీ వీళ్ళకి తెలియని అమాయకత్వం ఏం కాదు వీళ్ళకి ఎందుకంటే ఇప్పుడు అనంతపురం కానీ పెనుగొండ కానీ ఇట్లాంటి చోట్ల ఇంతకుముందు అసలు నామినేషన్ వేయడానికి వచ్చేవాడు ఎవడన్నా అక్కడ బెదిరింపులే ఉండే బెదిరింపు కూడా కాదు బాంబులతో రేడియోలో కూర్చునే వాళ్ళు ఎవడొచ్చేవాడు కాదు